మన భద్రతా దళాల గురించి పనికిరాని మాటలను మాట్లాడే వీళ్ళందరూ ఓసారి అక్కడికి వెళ్ళి కొంత సమయం గడిపి చూడండి. నేను ఆ చోట్లకి వెళ్ళాను, ముఖ్యంగా సియాచిన్కు. వాళ్ళని చంపేది శత్రువు కాదు, అక్కడి వాతావరణం, పరిస్థితులే వాళ్ళని ప్రతిరోజు చంపుతున్నాయి. అర్థమైందా? అది కఠినమైన వాతావరణం, కష్టతరమైన దారి అది. బాధ్యత లేని వాళ్ళు ఈ రెండు దేశాల మధ్య ఈ గీతలను గీశారు. అసలు అక్కడ ఉండడమే కష్టం. అలాంటి చోట ప్రతిరోజు పహారా కాస్తున్నారు. ఇటువంటి భద్రతా దళాలకు ఏదైనా కావలసి వస్తే రాద్ధాంతం చేయకుండా త్వరగా అందించాలి. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుసు ఎటువంటి ఎయిర్క్రాఫ్ట్ మనం కొంటున్నాం, దాని సామర్థ్యాలేంటి అనే విషయాలు. మన భద్రతను నిర్వహించే తీరు ఇది కాదు. అర్థమైందా? మనకు అన్నీ ఏజెంట్ల ద్వారా నడపడం అలవాటైంది. ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య జరిగే విషయాన్ని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏజెంట్లు నిర్వహిస్తున్నప్పుడు ఎవరికి దీని గురించి తెలియలేదు. ఒక ఎయిర్క్రాఫ్ట్ విషయానికి వస్తే, ఫైటర్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్, దీన్ని ఎందుకు సరిగ్గా చెప్పలేకపోయారో నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే, మీరు ఒక ఎయిర్ప్లేన్ కొంటున్నారు, మిసైల్ కాదు. అర్థమైందా? వాళ్ళు ఒక ఖాళీ ఎయిర్క్రాఫ్ట్, లోడ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ అని చెబుతున్నారు. దాన్ని ఒకసారి లోడ్ చేస్తే అది సరిపోతుందా? నేను అడుగుతున్నాను, ఒకసారి లోడ్ చేస్తే సరిపోతుందా? అయితే ఎన్ని లోడ్స్ కావాలి మీకు? దానికున్న బలం ఎలాంటిదైనా సరే, ఎన్నిసార్లు మీరు దాన్ని లోడ్ చేయాలనుకుంటున్నారు? ప్రపంచానికంతా ఇది చెప్పాలనుకుంటున్నారా, మా దగ్గర 12 రీలోడ్స్ ఉన్నాయని? నేను అడుగుతున్నా, అది సరైన విషయం అంటారా? అస్సలు కాదు. మన వద్ద 50 రీలోడ్స్ ఉండొచ్చు, లేదా 100 ఉండొచ్చు. మనం చెప్పాలనుకోం. అది ఎవరూ తెలుసుకోకూడదు, నేను కూడా తెలుసుకోకూడదు, మీరు కూడా తెలుసుకోకూడదు. ఎందుకంటే మీకు నాకు తెలిస్తే ప్రపంచంలో అందరికీ తెలిసినట్టే. మరి మీరు ఒక మిసైల్ కొంటున్నారా లేక ఎయిర్క్రాఫ్టా? మనం ఒక ప్రత్యేకమైన ఎయిర్క్రాఫ్ట్ కొనేటప్పుడు మన కోసమే కొన్ని ప్రత్యేకమైన విషయాలను జోడించినప్పుడు మీకెన్ని రీలోడ్స్ కావాలి? ఉదాహరణకి రేపకు యుద్ధం మొదలైతే ఎన్ని రీలోడ్స్ కావాలి మీకు? ఒకటి చాలా? కొంతమంది ఒక రీలోడ్ సరిపోతుందనుకుంటారు. ఇదెంతో దురదృష్టం.